కామారెడ్డి నుంచి పోటీ చేయాలని వారు కోరడం కేసీఆర్ గారు అంగీకరించడం వెనకాల తప్పకుండా బలమైన కారణం ఉంది. అదేంది అంటే నెర్రెలు బారిన ఈ నేల, నెర్రెలు బారిన ఈ నేల, నెత్తురు కారిన ఈ నేల తప్పకుండా సస్యశ్యామలం కావాలి. ప్రతి ఎకరానికి ప్రతి ఇంచుకి బ్రహ్మాండంగా సాగునీరు ఇయ్యాలనే ఒక బృహత్తరమైన ఆశయం దాని వెనకాల ఉన్నది. ఈ సమున్నత ఆశయంతో కామారెడ్డిలో అడుగు పెడుతున్న కేసీఆర్ గారికి గుండెల నిండా చప్పట్లతో హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుదామని చెప్పి నేను హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సంచలనంగానే ఉంటుంది. ఆయన ప్రతి నిర్ణయం ఇప్పటి వరకు ఈ 23-24 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత చారిత్రాత్మకంగానే ఉన్నది. ఈరోజు సిద్దిపేట నుండి ప్రాతినిధ్యం వహించినప్పుడు కేసీఆర్ గారు గులాబీ జెండాకు ప్రాణం పోసి టీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించినారు. కరీంనగర్ గడ్డ నుంచి పార్లమెంటుకు అక్కడి ప్రజలు పంపినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీకి ఎలుగెత్తి చాటిండ్రు. మహబూబ్ నగర్ నుంచి వెనుకబడ్డ పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేయడం జరిగింది. గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఉద్యమ తెలంగాణను గత 9.5 ఏళ్లలో ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. కేవలం 10 ఏళ్లలోపే, కేవలం 10 ఏళ్ల స్వల్ప సమయంలో 100 ఏళ్ల ప్రగతిని 50-60 ఏళ్లలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ చేయలేని పనిని ఇవాళ దేశానికి పరిచయం చేసింది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ఇవాళ కామారెడ్డిలో అడుగు పెడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు రుపుతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిపక్షాల గుండెలు జల్లుమంటున్నాయి. ఇక్కడ బీజేపీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇక కేసీఆర్ నిలబడ్డాక నేను పోటీ చేసిన కూడా దండగా, ఇక అది కేసీఆర్ నిలబడితే ఆయన మీద పోటీ పడు అంటే పేరు వస్తుందేమో కానీ డిపాజిట్ అయితే రాదు. పేరు వస్తుంది, ఎందుకంటే కేసీఆర్ నిలబడ్డప్పుడు మేము కూడా నిలబడితే కొద్దిగా టీవీలలో పేపర్ వాళ్ళు కూడా రాస్తారు, కానీ డిపాజిట్ అయితే రాదు. ఇక గొర్రె పొట్టేలు తీసుకుపోయి పోచమ్మ గుడి ముందు కట్టేసినట్టే తప్ప ఏమి లేదు అనే మాట బీజేపీలకు కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. కామారెడ్డి అంటేనే ఒక చైతన్యానికి ప్రతీక కాబట్టే మాచారెడ్డిలో ఆనాడు 13 ఎంపీటీసీ ఏకగ్రీవం చేసిన, 2001లోనే పార్టీకి బలమైన పునాది వేసిన, పౌరుషానికి ప్రతీకగా ఉన్న ఈ నేలకు కేసీఆర్ గారు వస్తున్నారంటే తప్పకుండా మీ ఆశీర్వాదం కూడా అంతే స్థాయిలో ఉండాలి. నిజంగా కూడా ఈ అవకాశం మనకు దక్కడం మన అదృష్టంగా మనం భావించాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరి మేలు కోరి ఇవాళ గంపా గోవర్ధన్ గారు ఏదైతే ఆహ్వానం పలికినారో ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా మన్నించినందుకు అది మన అదృష్టంగా తీసుకొని ఒక్కొక్క ఓటు మనం కూడగట్టి కార్యకర్తలుగా అందరం జట్టుగట్టి కేసీఆర్ గారికి అఖండమైన మెజారిటీనిచ్చి గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.